హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, సీఎం కేసీఆర్ గారు రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగింది. సో అదేంటో తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో కండి. సో ఫ్రెండ్స్, రైతులు పండించినటువంటి పంటల్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి తెలపడం జరిగింది. సో రైతులు ఎవరు కూడా తొందరపడి తక్కువ ధరకు అయితే పంటల్ని అమ్ముకొని నష్టపోవద్దు అని చెప్పేసి అయితే తెలపడం జరిగింది. సో ఇప్పుడు వరి పంటతో పాటుగా పత్తి పంటను కూడా సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తాము అని చెప్పేసి అయితే భరోసా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వరిలో తేమ శాతం ఏదైతే ఉంటుందో ఈ తేమ శాతాన్ని 17% మించకుండా ఉన్నట్లయితే దానికి మంచి ధర లభిస్తుంది అని చెప్పేసి తెలపడం జరిగింది. ఏ గ్రేడ్ వరికి చూసుకున్నట్లయితే 1888 రూపాయలు అయితే మద్దతు ధర పెట్టి కొనుగోలు చేస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది. అదేవిధంగా బి గ్రేడ్ వరిధాన్యాన్ని చూసుకున్నట్లయితే 1868 రూపాయలు పెట్టి బి గ్రేడ్ వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో రైతులు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, వరిధాన్యంలో పొల్లు మరియు తేమ లేకుండా చూసుకున్నట్లయితే రైతులకు మంచి ధర లభిస్తుంది అని చెప్పేసి తెలపడం జరిగింది. సో కాబట్టి రైతులు ఎవరు కూడా వరిధాన్యంలో పొల్లు లేకుండా అదేవిధంగా తేమ శాతాన్ని 17% మించకుండా తీసుకొని వచ్చినట్లయితే రైతులకు మంచి మద్దతు ధర అయితే లభించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.